హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ఘన్ హస్తగతం చేసుకుని అనంతరం పంజిషీర్ పంజాబ్ విసిరుతున్నారు తాలిబన్లు అక్కడ నరమేదం సృష్టిస్తున్నట్లు సమాచారం తాజాగా ఇప్పటి వరకు పంజిషీర్ కేర్ టేకర్ ప్రెసిడెంట్గా ఉన్న అమరుల్లా సలైహ్ సోదరుణ్ణి హతమార్చారు చిత్రహింసలు గురిచేసి చంపేశారు అమరుల్లా సలెహ్తో పాటు రోహుల్లా సలైహ్ కూడా గత కొంతకాలంగా తాలిబన్లపై పోరాడుతున్నారు దీంతో రోహుల్లా సలెహ్ను అతి కిరాతకంగా చంపేశారు తాలిబన్లు నాలుగు రోజుల క్రితమే పంజిషీర్ను కైవసం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు అప్పటి వరకు టేకర్ ప్రెసిడెంట్గా ఉన్న అమరుల్లా సలేహ్ నాయకత్వంలో యుద్ధం జరిగింది అయితే నాలుగు రోజుల క్రితమే సలేహ్ కమాండర్ను కాల్చి చంపారు తాలిబన్లు సలేహ్ ఇంటిని కూడా డ్రోన్లతో పీల్చేశారు పంజషేర్ను కూడా తమ నియంత్రణలోకి తీసుకున్నామని ప్రకటించిన తాలిబన్లు అక్కడ ఇంటింటి తనిఖీలు చేపట్టి తమ వ్యతిరేకులను మైనార్టీను చంపేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే కాబుల్ను విడిచి పంజషీర్ కు వెళ్లిన ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమరుల్లా సలేహ్ సోదరుడు రహుల్లా సలేహ్ను తాలిబన్ హతమార్చినట్లు సమాచారం మరోవైపు కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు రెసిస్టెంట్ ఫోర్సెస్ శాంతియుత వాతావరణంలో తాలిబన్లతో చర్చలకు ఓకే చెప్పారు దీంతో ఎప్పుడు రక్తశక్త వాతావరణంలో కనిపించే తాలిబన్ల అధ్యక్ష భవనంపై జెండా ఎగిరింది ఆగస్టు పదిహేనున తాలిబన్లు కాబుల్ను ఆక్రమించుకోవడంతో రెసిస్టెన్స్ ఫోర్సెస్ నాయకుడు అహ్మద్ మసూద్తో కలిసి అమరుల సలేహ్ పంజషీర్కు వెళ్లిపోయారు అనంతరం తనను తాను ఆఫ్ఘన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు అయితే ప్రస్తుతం పంజషీర్లో ఉన్న అమరుల సలేహ్ అన్న రోహుల్లా సలహ్ గుర్తించిన తాలిబన్లు ఆయనను కిరాతకంగా హత్య చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఆ ప్రాంతంలోని అమృల్లా ఇంట్లోకి చెరబడిన తాలిబన్లు రోహుల్లాను కాల్చి చంపినట్లు సమాచారం పంజషీర్లోని పలు ప్రాంతాల్లో రెసిస్టెన్స్ ఫోర్సెస్ తాలిబన్లకు మధ్య భీకర పోరు జరుగుతోంది ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రజలు అంటున్నారు వ్యాలీలోని పలు ప్రాంతాలను ఆక్రమించుకున్న తాలిబన్లు స్థానిక యువకులను అతి దారుణంగా చంపేస్తున్నారని వీరి నరమేధానికి భయపడి ఇప్పటికే వందకు పైగా కుటుంబాలు పారిపోయాయని రెసిడెన్స్ పోర్స్ ప్రజలు ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు ప్రపంచం ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు